ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం విజయకేతనం ఎగరవేయడం ఖాయమన్నారు కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. ఈ నెల 4వ తేదీ తర్వాత అందరి లెక్కలు తేలుస్తానని ఆయన హెచ్చరించారు. అధికారం చేపట్టాక అనకాపల్లిని ఉత్తమ పార్లమెంట్ నియోజకవర్గంగా మారుస్తారని సీఎం రమేష్ హామీ ఇచ్చారు. సునామీ కన్నా కూడా పెద్దది ఏదైనా ఉంటే అదే అవుతుందని చెప్పేసి రేపు 4వ తారీఖు మనందరం మళ్ళీ ఇక్కడే కూర్చుందాం, మాట్లాడదాం. మంత్రులు ఓడిపోతుంటే 1.1% తేడా అని చెప్పేసి ఓటు చేర్చాడు. ఇదే మై ఇండియా యాక్సెస్ లో ఇండియా టుడేలో 13% ఒకవేళ 20 ఏదన్నా 2% 1% 3% ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి స్వీప్ అంటే మామూలుగా అయితే తుఫాన్ కూడా కాదు ఇది. నేను పోలింగ్ రోజు పోలింగ్ సరళి చూసి నేను మీడియాతో మాట్లాడినా, మళ్ళీ ఆ రోజు ఎగ్జిట్ పోల్ రోజు మాట్లాడతానని చెప్పినా, అందుకే ఈరోజు మీతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చా. ఆ రోజు మీరు అందరూ చూసింటారు పోలింగ్ దగ్గర ఎక్కడెక్కడ నేను బూతుల దగ్గర నుంచి బయటకు వచ్చి ఇది తుఫాన్ కాదు సునామీ అని చెప్పాను. అదే ఈరోజు రుజువైంది. ఇంకా సునామీ కన్నా కూడా పెద్దది ఏదైనా ఉంటే అదే అవుతుందని చెప్పేసి రేపు 4వ తారీఖు మనందరం మళ్ళీ ఇక్కడే కూర్చుందాం, మాట్లాడదాం. మంత్రులు ఓడిపోతుంటే 1.1% తేడా అని చెప్పేసి ఓటు చేర్చాడు. ఇదే మై ఇండియా యాక్సెస్ లో ఇండియా టుడేలో 13% ఒకవేళ 20 ఏదన్నా 2%